రాష్ట్రానిదే. పోలవరంలో అత్యంత కీలకమైనటువంటి అంశం ఇదే. పోలవరం పై తేల్చిన కేంద్ర ప్రభుత్వం 2013-14 అంచనా 20,398 కోట్లకే పరిమితమన్న కేంద్రం రాజ్యసభలో విజయసాయి ప్రశ్నకు మంత్రి షెకావత్ జవాబు అంటూ ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం మీద కేంద్రం తేల్చేసింది 2013-14 అంచనా వ్యయం 20,398.61 కోట్లకే పరిమితమవుతామని, ఆ తర్వాత పెరిగే అంచనా వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలంటూ కుండబద్దలు కొట్టింది. తద్వారా పోలవరం సాగునీటి ప్రాజెక్టు 2017-18 అంచనా వ్యయం 55,658 కోట్లకు గాను, సవరించిన అంచనా వ్యయం 47,725 కోట్లకు గాని కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని పరోక్షంగా తేల్చి చెప్పింది. నిధుల విషయంలో కాకుండా డయాఫ్రమ్ వాల్, ఎగువ దిగువ కాపర్ డ్యాములు నిర్మాణంలో డిజైన్ల మార్పును కేంద్ర జలసంఘం ఆమోదిస్తే తప్ప పోలవరం సాగునీటి ప్రాజెక్టు నిర్వహణలోకి రాదని కరాఖండిగా చెప్పేసింది. పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చేసింది. పోలవరం ప్రాజెక్టు భూసేకరణ నిధులు కేంద్రం భరించదంటూ పునరావాసానికి పైసా రాదు శీర్షికన ఆదివారం ఆంధ్రజ్యోతి కథనం ప్రచురితమైంది. మరుసటి రోజే పార్లమెంట్ వేదికగా ఇదే విషయాన్ని కేంద్రం తేల్చి చెప్పడం విశేషం అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది. అది మొదటి నుంచి జరుగుతున్న గొడవ, తెలుగుదేశం అయ్యాం నుంచి నడుస్తున్నటువంటి గొడవ. ఇవాళ వీళ్ళు కొత్తగా జోష్యాలు చెప్తున్నది ఏం కాదు, వాళ్ళు అప్పుడే రైజ్ చేసింది, అప్పుడే ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే వీళ్ళే రాశారు. అంత అహంకారమా కేంద్రం, రివైజ్డ్ అవుతూ ఉంటుంటాయి పట్టించుకోరా అన్నది. రివైజ్డ్ అవుతూ ఉంటాయి కానీ 33,000 కోట్లు ఎట్లా అవుతుందని ఆనాడు బీజేపీ ప్రశ్నిస్తే, రాష్ట్ర ప్రయోజనాల కంటే వీళ్ళందరికీ అహంకారము, ఏది పార్టీ ప్రయోజనాలు చూస్తారా అంటూ వాళ్ళని తిట్టిపోసింది. అప్పుడు చంద్రబాబు గారితో సహా తిట్టిపోశారు. అదే సందర్భంలో దీని మీద జవాబు, ఇప్పటిదాకా నిజమైన బాధ్యతాయుత జర్నలిజంలో కావాల్సిందేంటి, 3,000 కోట్ల రూపాయలు 33,000 కోట్లు ఎందుకు అయ్యింది, 14,000 కోట్ల రూపాయలు ఏది అంతకుముందు 9,000 కోట్ల నుంచి 14,000 కోట్ల రూపాయలకి పెరగడానికి 10-15 ఏళ్ళు పడితే, తర్వాత 16,000 కోట్ల రూపాయలకి చేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక దాన్ని 14,000కి తగ్గించింది. అంటే కిరణ్ కుమార్ రెడ్డి టైంలో 16,000 కోట్లకు పెంచింది, అంటే 2,000 కోట్లు పెంచితే దాన్ని చంద్రబాబు వచ్చి 14,000 కోట్లకు 2,000 కోట్లు తగ్గించానన్నారు. తీరా చూస్తే ఒక్కసారిగా 2 ఏళ్లలోనే 55,000 కోట్లకి వెళ్ళింది. పునరావాసకు ఇంతకుముందే చెప్పుకున్నట్టు 3,000 కోట్లు 33,000 కోట్లు అయింది. అది ఎందుకు అయ్యింది అనేటువంటి దాని మీద ఈరోజు వరకు ఎవరూ రాయరు స్పష్టత. బాధితుల సంఖ్య ఎందుకు డబుల్ అయ్యింది అన్నటువంటిది, కేవలం రెచ్చగొట్టడం ప్రజల్ని అనేటువంటిది. ఇక్కడ ప్రభుత్వం మీద లేకపోతే మోడీ మీద కోపం లేదు, ఇక్కడ చంద్రబాబు వల్ల అయితే అవుతుంది, జగన్ వల్ల అయితే అవ్వదు అనేటువంటి చూపించే ప్రయత్నం అయితే బాగానే ఉంది. అది ఇక వాళ్ళ వ్యక్తిగత ఎజెండాలకు వదిలేద్దాం. కానీ అసలు ఆ 3,000 కోట్లు 33,000 కోట్లు ఎందుకు అయింది, 50,000 ఎకరాలు ఇది, 50,000 బాధితులు లక్ష మందికి ఎందుకు చేరారు అన్నటువంటి తెలిస్తే, అసలు ఇది ఎంత దోచుకోవాలనుకుంటున్నారు. ఆనాడు నరేంద్ర మోడీ స్వయంగా చెప్పింది ఏటీఎంగా మారిందని, అప్పుడు ఆయన తిట్టిపోసాం. ఎలా అయ్యిందంటే అదే కారణం. అక్కడ 16,000 కోట్ల 16 నుంచి 14కి వెళ్తే దాని కేంద్రం 20,000 కోట్లు చేసింది, అంటే ఇంకొక 6,000 కోట్లు పెంచింది. కాకుండా 55,000 కోట్లు అంటే 33,000 కోట్లు ఎట్లా పెరుగుతుంది అన్న పాయింట్ దగ్గరనే ఎవరి దగ్గర సమాధానం లేదు. కేవలం ప్రజల్ని రెచ్చగొట్టడానికి, కన్ఫ్యూజ్ చేయడానికి మాత్రమే జరుగుతున్నటువంటి ప్రయత్నం ఈరోజు వరకు, అదే నడుస్తున్నటువంటి వ్యవహారం అయితే.